చేపు ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఘోష్ మహల్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మృగశిర 9వ తేదీన వస్తుందని, ఆ రోజు ఉదయం నుంచే చేప ప్రసాదం ప్రారంభమవుతుందని తెలిపారు. భక్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తుందని, చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాదిగా జనం వస్తున్నారన్నారు. జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు వారి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఘోష్ మహల్ ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సికింద్రాబాద్, హైదరాబాద్ నుండి ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. మనకు మేనేజ్ ఏంటంటే వాటర్ వర్క్స్ ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, సేమ్ టైం ఎలక్ట్రిసిటీ లేదు, మెడికల్ అండ్ వీలేదు ఒకటి ఉండేది. ఇది మెయిన్ గా ఉండేటువంటి రోడ్ ఈ వాలంటీర్స్ కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు చేసుకుంటారు, అది కూడా చూసుకోండి. కొంత కోఆర్డినేట్ సార్, ఇప్పుడు ఈ గ్రూప్ క్రియేట్ చేస్తుంది సార్, గ్రూప్ పైన కప్పించి మెడిసిన్ బయలుదేరి 9 తారీఖే బయలుదేరి ఇది ఆరామ్ రైజావు తారీఖు ఇద్దరు చావు రైతా లక్ష రైజావు. రెండోది గతంలో ఆరోగ్య మన తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం రాష్ట్రాలు ఆ నమ్మకాన్ని పెంచుకుని అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని సందర్భాలలో ధర్నాలు కూడా చేసినటువంటి దానిలో అయితే గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైనప్పటికీ మన హైదరాబాద్ సిటీలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని గౌరవ వారి కుటుంబ సభ్యులు చేసుకున్నందుకు వారికి కంగ్రాట్స్ చేస్తూ ఏర్పాట్లు కూడా అంత ఘనంగా ఉండాలనేది ముఖ్యమంత్రి. ఎందుకంటే మన హైదరాబాద్ సిటీలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఈ మధ్యలో కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా కన్నడలు ప్రయత్నించారు, ఇప్పుడు అలా అడుగుతే చెప్పారు వాళ్ళు వచ్చేది కూడా ఉత్తరప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ, నాగ్పూర్, కాన్పూర్ నుంచి కూడా వాళ్ళు వచ్చినటువంటి కొంతమంది వచ్చారు. మీకు ఇవాళ రాత్రి కానీ రేపు కానీ ఇంకా చాలా మంది వస్తారు. వాళ్ళకి టైం అయినప్పటికీ వాళ్ళకి ఆ టికెట్ కన్వీనెంట్ ట్రైన్ టికెట్ వాళ్ళు ఎక్కువనే తీసుకుంది కాబట్టి సరే వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ షెడ్లు అన్ని ఉన్నాయి. కొంతమంది దాతలు అన్నదానం చేసిన దాతలు ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాలంటీర్ చేసే వాళ్ళు ఉన్నారు, భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పండించే వాళ్ళు ఉన్నారు. దాంతో పాటు ప్రభుత్వం కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానమైనటువంటి ట్రాఫిక్ దీంతో పాటు మీకు చేసింది ఆర్ఎంపీ వాళ్ళ పాత్ర కూడా కీలకమే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ అయితే మరి వచ్చిన లక్షలాది మందికి
ఉచితంగా వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పడుతుంది. ఇది కాకుండా ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ మా ఊళ్ళు కూడా చేపలు, ఎందుకంటే వాళ్ళకి ఏ సైజ్ చేప కావాలో ఆ చేప మందు అనేది చేపలో కూడా చేస్తారు ఆ కార్యక్రమాలను. అయితే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఖర్చు అయినప్పటికీ ఒక మంచి కార్యక్రమం ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి అద్భుతంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఎగ్జిబిషన్ వాళ్ళ సహకారం, ఎందుకంటే వాళ్ళు ఇంత ప్రమాదమైన వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నిర్ణయం 9వ తేదీన. అందుకే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో 30 స్టాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ చేప ఫ్రై కానీ, చేప బిర్యానీ కానీ, చేప కూరలు కానీ, ఎందుకంటే అందరు బిజీ లైఫ్లో ఉన్నారు, ఇంట్లో వండుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి రాష్ట్రం అంతా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఇది కాకుండా ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసినప్పుడు మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఆ గ్రూప్ అంతా అన్ని డిపార్ట్మెంట్లతో ఎప్పటికప్పుడు మానేజ్ చేసుకుని ఎవరికి ఏ ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం మెడికల్ అండ్ హెల్త్, ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడనే వాళ్ళకి కావాల్సినటువంటి అంబులెన్స్ వెహికల్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. అయితే ఈ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకున్నాం. సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం, ఫైర్ సర్వీస్ వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నాం, వాలంటీర్ల సపోర్ట్ తీసుకుంటున్నాం. రెండోది పత్తిన కుటుంబ సభ్యులు వాళ్ళ మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, దగ్గర దగ్గర 250 మంది పంపిణీ. రెండోది వాళ్ళు 250 మంది కూడా రౌండ్ ద క్లాక్ ఉదయం నుంచే వారు ఈసారి కౌంటర్లు కూడా తెచ్చినాం. స్టాంపింగ్ కాకుండా మీకు ఆర్ఎస్పీ బ్యాంకెట్ కూడా మీకు అద్భుతంగా ఏర్పాటు చేసినాం. ఇది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి ఒక ప్రైడ్ కింద భావిస్తుంది. డెఫినెట్గా చేపడతాను. మీకేంటంటే గడిచిన కరోనా వైరస్ వల్ల 3 సంవత్సరాలు చేయలేని పరిస్థితి వచ్చింది. 3 ఏళ్ళ నుంచి పాపం వాళ్ళు చేయాలనేటువంటి తపన ఉన్నప్పటికీ వచ్చేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ చేప ప్రసాదం తీసుకున్న వాళ్ళకి యాంటీజెన్ మేము తీసుకోవాలి కంపల్సరీ అన్నా కానీ కరోనా వైరస్ తర్వాత వాళ్ళకి చేసే పరిస్థితి రాలేదు. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి